सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ॐ श्रीपद्मऋषिगुरुभ्यो नमः हरिः ॐ ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्तिः 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 हरिः ॐ श्रीपद्मऋषिगुरुभ्यो नमः हरिः ॐ ॐ साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं सम्भाषणं तीर्थयात्रा वंदनं मोक्षकारणं पूर्तिगा श्वास तीसुकोंडि पूर्तिगा वदलंडि अला मूडु सार्लु चेयंडि चेतुलु गट्टिगा रापु चेसुकोनि కళ్ళ పైన బోలించండి. నిదానంగా పద్మంలాగా వికసిస్తూ ఉండాలి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, జయ హో భారత్, పర్ భారత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః धर्मक्षेत्रस्थापका तारकमन्त्रबोधका शान्तिस्वरूपनायका शरणं शरणं गुरुदेवा शरणं शरणं गुरुदेवा शरणं शरणं गुरुदेवा శరణం శరణం మహాదేవ. ఫస్ట్ 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 మేము యోగా క్లాసులు చేసేటప్పుడు భిక్షమాయ గురుజీ వాళ్ళ శ్రీమద్ ధర్మ మొన్ననే ఇటీవలనే వాళ్ళు స్వర్గస్థులయ్యారు. బాగా మంచి పాటలు పాడుతుండే, మంచి మంచి ఇన్స్పిరేషను, సామాజికము, అమ్మ నాన్న గురువు ఇవన్నీ చెప్పే విధంగా పాటలు పాడేది. అందుకోసమే ఆ పాటలు అనేది మనిషి జీవితంలో అప్పుడప్పుడు బాధలో ఉన్నప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు చైతన్య పరిస్థితి అనమాట. సంగీతం అనేది చాలా ఒక అదొక ధ్యానం. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే యోగా క్యాంప్స్ ఎప్పుడు కూడా హిందువులు వస్తారు, ముస్లింలు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, సమాజంలో అన్ని రకాలుగా వస్తారు. సో అందుకోసం వాళ్ళు ఏం పాట పాడారంటే అల్లా యేసు బుద్ధుడు అందరూ నీవే, మౌలా సాయి మహావీర నాన్నకు నీవే, రామకృష్ణ శివరూప దారివి నీవే, రామకృష్ణ శివరూప దారివి నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, అల్లా యేసు బుద్ధుడు అందరూ నీవే, మౌలా సాయి మహావీర నాన్నకు నీవే, రామకృష్ణ శివరూప దారివి నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, మతములన్ని పూజించే దేవుడు నీవే, మతములన్ని పూజించే దేవుడు నీవే, సర్వధర్మ ప్రియ షిరిడి సాయివి నీవే, సర్వధర్మ ప్రియ షిరిడి సాయివి నీవే, సాయివి నీవే షిరిడి సాయివి నీవే, సాయివి నీవే సత్య సాయివి నీవే, సాయివి నీవే ప్రేమ సాయివి నీవే, అలా యేసు బుద్ధుడు అందరు నీవే, మౌలా సాయి మహావీర నాన్నకు నీవే, రామకృష్ణ శివరూప దారివి నీవే, రామకృష్ణ శివరూప దారివి నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, వేద వేద గ్రంథముల సారము నీవే, మతములన్ని పూజించే దేవుడు నీవే, మతములన్ని పూజించే దేవుడు నీవే, సర్వధర్మ ప్రియ షిరిడి సాయివి నీవే, సర్వధర్మ ప్రియ షిరిడి సాయివి నీవే, సాయివి నీవే షిరిడి సాయివి నీవే,
సాయివి నీవే సత్య సాయివి నీవే సాయివి నీవే శిరిడి సాయివి నీవే సాయివి నీవే ప్రేమ సాయివి నీవే అయితే భగవంతుడు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో ఉంటాడు. చెట్టు రూపంలో ఉంటాడు, పుట్టు రూపంలో ఉంటాడు, గోవు రూపంలో ఉంటారు, మీ శ్రీమతి రూపంలో కూడా ఉండొచ్చు, మీ భర్త రూపంలో ఉండొచ్చు. ప్రతి ప్రాణిలో బ్రహ్మాత్మ పరమాత్మ అందరూ ఉన్నాయి. గడ్డిపోచ నుండి బ్రహ్మ వరకు అంత పరమాత్మ స్వరూపం ఎప్పుడైతే అనుకుంటావో నీలో కోపం రాదు, నీలో ద్వేషం రాదు, అరిషడ్ మార్గం జయిస్తావు. సో ఎప్పుడైతే నాది అన్నావో లొల్లేస్తుంది, ఇది నాది ఇది నీది అన్నావు అనుకో అప్పుడే లొల్లి మొదలవుతుంది. సో అది గమనించి మీ జన్మ పూర్వజన్మ ఈ కర్మ మనం ఎందుకు అనుభవిస్తున్నాం అనేది గత 3 రోజులుగా నేర్చుకుంటున్నాం. ఈరోజు ఫైనల్గా మనం దీన్ని కంక్లూడ్ చేసేద్దాం. ఆల్రెడీ సగం నోట్స్ రాస్తున్నాము, సో ఒక 5-6 దాకా రాసుకున్నాం, తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయినా. ఈరోజు పూర్తిగా మార్నింగ్ అది అంటే 2 హస్తాలు పిఎం గురించి అని 2 హస్తాలు మీరు సెండ్ చేశారు. హస్తం ఎవరిది ఎవరిది మార్నింగ్ మెహా నిన్న నైట్ పెట్టి కావచ్చు, బహుశా నైట్ మరి నైట్ హస్తములు పెట్టి పిఎం అది ఎవరిది హస్తం ఎవరిది అందులో ఉన్న హస్తమా ఫోటోలనా? ఫోటోలు మామూలుగా వస్తాము వాళ్ళది, నేచురల్ గా గూగుల్ ప్లే స్టోర్ లో మీరు ఇమేజ్ అని కొడితే వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ వస్తుంది, నెహ్రూ గారిది వస్తుంది, తర్వాత మన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారిది వస్తుంది, అందరిది వస్తాయి. కావాల్సింది ఆ అస్తము చూస్తే రింగులేమో లేవు, మీది కాదు మరి ప్రధానమంత్రిదా లేకపోతే కేజ్రీవాల్ దా ఏందని అర్థం కాక అడిగిన. నా అస్తం అనుకున్నారు, అది నాదేం కాదు, అది నాది మామూలుగా ఎగ్జాంపుల్ లేవు కదా, ఎగ్జాంపుల్ పెట్టినది, ఎగ్జాంపుల్ పెట్టినా మీకు పంపిస్తలేండి అస్తాలు. అరవింద్ కేజ్రీవాల్ సార్ది, తర్వాత యోగి ఆదిత్యనాథ్ సార్ది, నరేంద్ర మోడీ సార్ది, అవన్నీ ఉన్నాయి మన దగ్గర గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి. చాలా మందికి ఏంటిదంటే మీకు అస్తం పంపించిండా ఆయన అని అంటారు అనమాట. మనం చెప్తుంటే వాళ్ళంత విఐపీస్ గా ఉండి వాళ్ళ 100 మంది కోట్ల మంది ఫాలో చేస్తే మన దగ్గర అస్తలు పంపిస్తారు. మనం లోకల్ లీడర్స్, లోకల్ కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, కలెక్టర్లు, మనకు సంబంధించిన 10,000 ఫాలోవర్లు వాళ్ళు పంపుతుంటారు. అందరి విషయాలు పబ్లిక్ లో చెప్పలేం కదా. సో అందుకోసమే మన హస్తంలో అద్భుత రహస్యాలు ఉంటాయని మనం దాదాపుగా 3 నెలల క్రితము కీరో చరిత్రలో తెలుసుకున్నాం. 33 లెసన్స్ అద్భుతము అద్భుతము ఆ హస్తము అద్భుత రహస్యాలని అదృష్ట రేఖ అనే పుస్తకమే చదివేసినాం మనం, అవునా కదా. సో దాంట్లో ఒక్కొక్క లైన్ అంటే మీకు జస్ట్ ఈ లైన్ ఇట్లా ఉంటుంది ఇట్లా లైన్ ఉంటుంది అంటే మీకు గుర్తుకు రాదు. ఒక విఐపి పర్సన్ దగ్గర, ఒక సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా ఉందయ్యా ఈ లైన్ అని చెప్తే మీకు అది చిరస్థాయిగా ఉండిపోతుంది. నేను మళ్ళీ అదే వీడియోని నేను స్వామీజీ పీఠాధిపతులు, ఆర్ఎస్ఎస్, విశ్వేంద్ర పరిషత్ అందరి దాంట్లో వేసేతను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ మాకు ఏదైతే మాకు పొలిటికల్ ట్రైనింగ్ చెప్పారో అక్కడ అన్ని గ్రూపులలో వేసాను. వాళ్ళందరూ నా హస్తాలు పంపిస్తున్నారు. నేను హస్తాలు మీ హస్తాలు పంపిమని నేను వేయలేను. ఇట్లా ఉన్నది ద కింగ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఇది ఇంకోటి చాలా. ఇప్పుడు నేను పెట్టగానే చాలా మంది డబల్ లైన్ లైఫ్ లైన్ పంపించారు, విశ్వేంద్ర పరిషత్ అక్కడ స్వామిలు అందరూ పంపించారు నాకు పంపిస్తే. అంటే నేనేమంటున్నారు అలా డబుల్ లైన్ ఉండగానే మీరు వెంటనే సీఎం అయిపోయేది, వెంటనే పిఎం అయిపోయేది, వెంటనే కలెక్టర్ అయ్యేది కాదు. మీ ఫీల్డ్, మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఏం చేస్తున్నారో అది దాంట్లో డబల్ ఇన్కమ్ కావచ్చు, డబల్ లీడర్ కావచ్చు, డబల్ అంటే ఒక సపోర్ట్. మీరు ఆల్రెడీ స్ట్రగుల్ కానీ హార్డ్ వర్క్ చేసినప్పుడు దానికి ఇంకో దైవ అనుగ్రహం వస్తుంది, లేకపోతే గురువు అనుగ్రహం వస్తుంది. ఒక భార్య హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఒక భర్త హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఎవరో ఒకరు హెల్పింగ్ నేచర్ ఉంటుంది అనేది. సో అందుకోసమే అందరూ సీఎంలు కాలేరు, అందరూ పిఎంలు కాలేరు, అందరూ బిలియర్స్ కాలేరు, కానీ ఉన్న రేఖని సరిగ్గా ఉపయోగించుకుంటే ఓహో నాకు ఈ రేఖ ఉంది, నాకు ఈ చక్రం ఉంది, నాకు శంఖు ఉంది, దీన్ని ఇంకా నేను ఎలా మంచి ముందుకు తీసుకెళ్తాను అని ఆలోచిస్తే మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అందుకోసం చెప్తున్నాను అనమాట. చాలా మంది ఏమంటున్నారు కింద కామెంట్ చేసి చాలా రకాలుగా, చాలా నెగిటివ్గా, నీ బొందర నీ బోకే ఇవన్నీ తిడుతుంటారు కామెంట్స్. దానివల్ల వానికి తెలియదు కదా, పాపం ఇన్నోసెంట్ వానికి, వాని గురించే తెలియదు, ఎదుటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాడు ఇంకా.
సో ఇది ఒక రోజులో వచ్చిన విద్య ఏం కాదు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టికల్ చూసుకుంటూ అది ఉందా లేదా అని రైటా రాంగా అని మనం చూసుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం. సో అందుకోసమే మొదటి రోజు కూడా మొన్న మా ఎలక్షన్లు అప్పుడు కూడా మీకు ఎవరు విన్ అవుతారు ఎవరు విన్నుకారని ఒక లెసన్ లాగా చెప్పాను. కింద ఒక ఆయన అంటాడు గింతగానం అవసరమా ఎస్ఆర్ నో చెప్పచ్చు కదా అని అంటున్నారు. అంటే మీకు ఒక ప్రాక్టికల్ అనేది ఒక వ్యక్తిని మనం ఇద్దరు పోటీదారులు ఉన్నారు ఒక వ్యక్తికి ఏముంది ఇంకో వ్యక్తికి ఉందని ఒక మనం ఒక అండర్స్టాండ్ తీసుకొచ్చి ఫైనల్గా ఏముందో అది జరిగింది. సో మీకు ఆ 43 నిమిషాల్లో 45 నిమిషాల్లో మీకు క్లారిటీ వచ్చింది కదా, 1, 4, 8 వచ్చినప్పుడు వాళ్ళు విజయం సాధించగలుగుతారు అన్నాము, సాధించారు. ఇంకో ఆయన ఏమన్నాడు మన ఆర్ఎస్ఎస్ లో వాళ్ళు ఫాలో చేసే వాళ్ళు వాళ్ళు కూడా న్యూమరాలజీ ఏకలవ్య శిష్యులు ఉంటారు కదా, గురుగారు కరెక్టే, ప్రకాష్ రాజు గారికి 7 నెంబర్ వచ్చింది, తర్వాత మొత్తం కలిస్తే 9 నెంబర్ వచ్చింది, చాప చుట్టుకొని సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతాడు అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా చాప చుట్టి సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోడు. 9 అనేది ధైర్యము అయితే ఆయనకు పడదు, అది 8కి 5కి పడకపోవడం వల్ల ఆయన ఇప్పుడు ఒక సంస్థనే పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆత్మ అని, ఆత్మ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టబోతున్నాడు. సో ఒక మార్పు అంటే ఒక ఫెయిల్యూరు జీవితంలో ఒక ఫెయిల్యూరు ఒక పెద్ద సక్సెస్కి నాంది అని తెలుసుకోండి. జీవితంలో ఒక పెద్ద ఫెయిల్యూర్, బిగ్ ఫెయిల్యూర్ నాసా ఇప్పుడు మనము హిరోషిమా నాగసాకి పైన పెద్ద బాంబు పడ్డది, అప్పుడు వాళ్ళు ఎంత నష్టపోయారు, లక్షల కోట్ల ప్రజలు చనిపోయారు, మళ్ళీ ఒక రివల్యూషన్ వచ్చింది. అలానే మన జీవితంలో మనకు నష్టం కష్టం వస్తే మీరు బాగుపడుతున్నారని సిగ్నల్ ఇస్తుంది, మీరు బాగుపడుతున్నారు, మీకు డైవర్స్ వచ్చిందని జీవితంలో మీరు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు నాకు డైవర్స్ రాకపోతే ఈ బనమాంగ్లు దాన్ని ఎందుకు వస్తుంది, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ ఎందుకు వస్తుంది? సో అందుకోసమే ఏ ఇన్వెన్షన్ జరిగినా ప్రపంచవ్యాప్తంగా, ఏ ఇన్వెన్షన్ జరిగినా, ఏ డిస్కవర్ జరిగినా నష్టం జరిగిన తర్వాతనే జరిగినాయి. ఒక మౌంటైన్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ భార్య చనిపోతే మొత్తం ఒక 28 సంవత్సరాలు గుట్టనే మొత్తం తొలిచేసిండు, రహదారి ఏర్పరిచాడు. అంటే మీకు సమస్యలు వస్తున్నాయంటే అది తప్పు కాదు, నష్టం కాదు, ఈ సమస్యలకు కారణం కూడా పూర్వజన్మలో చేసిన కర్మలే. సో అందుకోసం మనం తెలుసుకుంటున్నాం. మనీ ఎక్సర్సైజ్ చేయండి. సో మనీ ఎక్సర్సైజ్, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోహం దాసోహం, ఇది లేకుండా ఏ పనులు జరగవు. దాదాపుగా 80 నుంచి 100% అన్ని పనులు జరగాలంటే కూడా ఈ ధనలక్ష్మి, మహాలక్ష్మి, అష్టలక్ష్మి ఉండాలి మనకు, ఉండకపోతే వేరే లక్ష్మిలు వస్తారు మళ్ళా. ఓకేనా? సో అందుకోసమే స్త్రీ రూపంలో ఉన్న మన మహాలక్ష్మిలో అష్టలక్ష్మి ఉన్నారు. ఒకవేళ అష్టలక్ష్మి మన ఇంట్లో లేకపోతే ఇంకొక లక్ష్మి వస్తుంది, అలక్ష్మి అంటారు, దాన్ని దుష్టలక్ష్మి అంటారు. కొంత ఎక్కువ 99% అందరిలో దుష్టలక్ష్మిలే ఉంటారు, అష్టలక్ష్మి ఉండరు. జాగ్రత్త. ఏమంటారు రవి దగ్గబాటి, ఏమో రీసెర్చ్ చేస్తున్నట్టుండు, అస్తరేకులు చూసుకుంటుండేమో. నేను అన్నాడు గురుగారు నాకు మరి లవ్ లైన్ ఉన్నది కానీ నాకు లవ్ మ్యారేజ్ కాలేదంటే మీరేమన్నా 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో పుట్టారా, 2 నుంచి 29వ పుట్టారా, జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ 2 వచ్చిందా? అమ్మా ఇన్ని ఉంటాయి అంటే రహస్యాలు ఉంటాయి. ఒకటి ఉండగానే నేను సీఎంని అయిపోతాను, నేను పిఎంని అయిపోతాను కాదు, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని కృషి పట్టుదల ఉంటాయి. నేను లవ్ అంటే మామూలు మాటనా, ఎంతసేపు ప్రేమించాలి, ఇటు ఒప్పియాలి, అటు ఒప్పియాలి, సమాజాన్ని ఒప్పియాలి, మళ్ళీ అప్పుడప్పుడు మీ ఫ్రెండ్ని అంటే ఆ లవర్ని కాంప్రమైజ్ చేయాలి, ఎన్నో చెప్పాలి, ఎన్ని నిజాలు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్పాలి, మామూలుగానా లవ్ అంటే? లవ్ అంటే ఏంటంటున్నారు అందులో మన న్యూమరాజులు ఎల్వో కాంబినేషన్ అంటే లో ప్రొఫైల్ లైఫ్ ఉంటుంది. నువ్వు ఎంతో గొప్పవాని వ్యక్తువు అయితే ఆ ఎల్వో రాగానే మొత్తం లో ప్రొఫైల్ లైఫ్ అయిపోతుంది. సో అందుకు లాక్డౌన్ అంటే ఎల్వో వచ్చిందా లేదా? సో అట్లా వైబ్రేషన్స్ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో చూడండి. ప్రపంచవ్యాప్తంగా మొన్న కూడా సమంత ఏమన్నది, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రేమే గెలుస్తుంది, ధైర్యమే గెలుస్తుంది అని చెప్తుంది కదా, హిస్టరీ రాస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఈ మధ్య ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో రాస్తే ఫేమస్ అయిపోతారు, మీరు కూడా రాయండి ఇన్స్టాగ్రామ్. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్ అంటే పవర్ వస్తుంది, అవుట్ అంటే వెళ్ళిపోతుంది.
సో మనం జన్మ కర్మ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలాలు ఈ జన్మలో అనుభవిస్తాం మనం ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలాలు ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తామో తెలుసుకుందాం మనం కనిపిస్తుందండి బోర్డు మీకు వెరీ గుడ్ వెరీ గుడ్ సో మనం ఆల్రెడీ ఫస్ట్ది రాసేసుకున్నాం మనము వన్ రాసేసుకున్నాము ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ ఒకసారి రిపీట్ పరస్త్రీ స్త్రీలను బలాత్కరించుట దానివల్ల ఈ జన్మలో ఏం జరుగుతుంది అంటే నయం కాని నయం కాని దీర్ఘ రోగాలతో బాధపడుతూ ఉంటారు ఇది ఆల్రెడీ చెప్పాను ఇంకా రెండవది ఈ మధ్య కాదు ఎప్పుడైనా నిన్ననో మొన్నో ఇక్కడ సికింద్రాబాద్ లో టెంపుల్స్ ఆక్రమణం చేస్తున్నారు ముఖ్యంగా హిందూ టెంపుల్స్ ని సో భూములను బలవంతంగా స్వాధీనపరచుకోవడం అంటే దేవాదాయ కావచ్చు ఈ మన టెంపుల్స్ కావచ్చు ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఆక్యుపై చేస్తుంటారు భూ కబ్జాలు చేస్తుంటారు కదా గురుజీ అది ఎవరికి వర్తిస్తుంది ఆ పాపం ఎవరికి కబ్జా చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అందులో సీఎంలు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు దాంట్లో కూడా ఉంటారు కదా వాళ్ళే ఇప్పుడు అంత రాజకీయంలో ఉన్న వాళ్ళంతా ధర్మాత్ములేం కాదు ధర్మరాజులేం కాదు చాలా రాజకీయం పెద్ద బిజినెస్ కోసమే వస్తున్నారు అది వీళ్ళు ఏదో ప్రజలకు ఉద్ధరించడానికి ఏం రావట్లేదు అందరు సో అందుకోసం భూములు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అంటే కబ్జా చేయడం దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటిది సో ఈ జన్మ ఇక నెక్స్ట్ అంటే పూర్వజన్మలో చేసిన దానికి ఈ దరిద్రం అనుభవిస్తారు ఇక అంటే పూర్వజన్మలో చేసింది ఇప్పుడు మనం అనుభవిస్తుంటారు చాలా మంది ఇప్పుడు ఈ జన్మలో చేసి అనుకో నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు అది తప్పనిసరి జీవించును అదేవిధంగా పుస్తకాల దొంగతనం అస్సలు చేయకూడదు నీకు ఇంకా అందుకోసమే అపరిచితుల సినిమాలు మంచిగా చూపించండు ఏమేం జరుగుతుంది ఏంటిది అనేది గరుడ పురాణం చదవాలి మీ ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండాలి కానీ ఆ పుస్తకం చదివేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇంట్లో చదవకండి మీ దగ్గరలో ఉన్న శివాలయమో లేకపోతే ఒక మంచి ఆశ్రమంలోనో కూర్చొని చదవండి ఇంట్లో చదివితే ఏమేమో జరుగుతుంది ఎందుకంటే మా బాబు మొన్న ఒకసారి మొత్తం చదివాడు సంవత్సరం కింద అంత ఆగమాయమైంది ఇంట్లో సో చిన్నపిల్లలు అసలు ఇయ్యదు పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి భౌతికత రామాయణం నేర్పండి మావాడి అష్టాదశ పురాణాలని అన్ని తీసుకునే చదువుతాడు బ్రహ్మ పురాణము ఫస్ట్ అయితే గరుడ పురాణం వద్దురా అంటే అదే పిల్లలకి ఏదైతే వద్దంటామో దీంట్లో ఏముందో చదువుదాము సో మనం వద్దన్నది చేస్తాం సో పుస్తకాలు దొంగిలించద్దు అందులో మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉంటాయి అవి దొంగిలించిన ఈ మూడవది వీళ్ళకి అంధుడై పుడతారు అంటే ఎవరిని కించపరచడం కాదు ఈరోజు దివ్యాంగులకని ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ప్రాజెక్టులో తీసుకొచ్చిన వాళ్ళు అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయి నేను చెప్పాను కదా రాంగ్ మ్యారేజ్ డేట్లో కూడా వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇలా పిల్లలు పుట్టే అవకాశం ఉంది దివ్యాంగులుగా అది 8, 17, 16, 25 తర్వాత 5, 14, 23 తర్వాత 4, 13, 22, 31 ఇలా 9, 18, 27 ఇలా 2, 11, 20, 29 సో 3, 12, 21, 30 ఇంకేమున్నాయి గురుజీ అన్ని వచ్చేసినాయి కదా అవును అన్ని వచ్చేసినాయి సో ఈ ఇలాంటి రాంగ్ మ్యారేజ్ డేట్లలో కూడా ఫస్ట్ అయితే ఇది డేంజర్ ఇవైతే డేంజర్ చాలా డేంజర్ ఇవైతే ఈ పైన వరుసలు అన్ని డేంజర్ అన్ని సో అందుకోసమే ఈ వికలాంగులుగా అంధులుగా పుట్టడానికి కారణం కూడా ఇవే ఉంటాయి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ మిత్రద్రోహము ఫ్రెండ్షిప్ అంటే ఉంటది కదా
ప్రాణ స్నేహితులు మిత్రద్రోహం చేసిన, మిత్రద్రోహం చేస్తే ఏం జరుగుతుంది వాళ్ళకి ఈ జన్మలో? శరీరమంతా రోగాలయం, రోగాలయం. తర్వాత ఐదవది, సోదరి మరియు సోదరి సమానం సెక్స్ చేస్తే, సంపర్కం చేస్తే చేసిన దివ్యాంగులు పుడతారు. ఇది కూడా ఇది రీజనే ఇది కూడా రీజనే. అంగవైకల్యం అలానే మనము దివ్యాంగులను కించపరచిన అవసరం లేదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. చాలా బాధ అండి. మీరు ఒక గంట కళ్ళకు కంతలు కట్టుకొని చూడండి. ఒక చేత్తో ఒక రోజంతా పని చేయండి. అది ఎంత కర్మ అంటే బ్రతికుండే నరకాన్ని చూస్తారు మీరు. బ్రతికుండే నరకాన్ని చూస్తారు. నేనైతే చాలా అదృష్టవంతుని. దేవుడు నా కర్మ, నేను ఏదో తప్పు చేసి ఉంటాను ఖచ్చితంగా, నాకు ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చాడు. డిజేబిలిటీ అంటే ఒక 50% ఇచ్చాడు. నాన్న ఇప్పటికైనా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఈ జన్మలన్నా మంచి కర్మలు చేయు, ఇప్పుడు చేయకపోతే మళ్ళీ వేరే జీవితం ఉంటుంది అని నాకు నన్ను నేను అంటే ఎవరు చెప్పలే నాకు నా జీవితం గురించి. నేను చాలా గురువుల దగ్గరికి వెళ్ళాను, నా గత జన్మ ఏంటిది అని చాలా ఆస్ట్రాలజీలకి, చాలా ఫార్మిస్టుల దగ్గరికి, చాలా గురువుల దగ్గరికి, నా గత జన్మ ఏంటిది అంటే ఎవ్వరు చెప్పలే. చాలా మంది ఫీజులు కట్టాను గురువు దక్షిణలు, నా గత జన్మ ఏంటిది ఎవ్వరు చెప్పలే. తర్వాత తెలిసి నా గత జన్మ ఏంటంటే నాకు అర్థమైంది, ఓహో నేను గత జన్మలో తప్పు చేసిన, ఇప్పుడైనా సరి చేసుకున్నాము అని తెలిసిపోయింది. సో అందుకోసమే మన అందరూ ఇప్పుడు దీని మీద ఈ వీడియో చూసినప్పుడు కామెంట్ చేస్తారు, పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తారు. చాలా జాగ్రత్త. గురు దూషణ కానీ దైవ దూషణ కానీ చాలా ప్రమాదకరం. నీకేం చేసిండు ఆయన? నీకు మంచి సబ్జెక్ట్ చెప్తున్నాడు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు, నువ్వు బాగుపడని చెప్తున్నాడు. సో అందుకోసమే అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఆరవది, శిశువులు పశువుల హత్య అంటే ఈ అబార్షన్ చేయించుకుంటారు. పశువుల హత్య చేసిన అంటే నాకు తెలిసి తెలంగాణ సీఎం ఇప్పుడు తర్వాత యాదవులకు వీళ్ళందరికి కూడా గొర్రెల పంపిణీ చేస్తున్నారు. గొర్రెల పంపిణీ వృత్తి కోసము, వృత్తుల కోసము. నాకు తెలిసి ఈ శిశువులు పశువుల హత్యనే ఇదంతా కూడా. హత్యల కిందికే పోతుంది. గొర్రెల పెంపదనం, ఈ పెంపదనం, ఆ పదనం, హింస లేకుండా జీవించమని చెప్పాడు పరమాత్మ. దేహో దేవాలయో ప్రోక్త, దేహమే దేవాలయం చెప్పాడు. మొత్తం మీద హింస పెంచేస్తున్నారు. ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు, తెలంగాణ పెద్దగా ఎక్స్పోర్ట్ చేస్తుంది మొత్తం గొర్రెల్ని బర్రెల్ని అని. సో ఇది కాదు ముఖ్యం. అందుకోసం హింస తాండవం ఆడుతుంది కలియుగంలో. అందుకోసం కరోనా వచ్చింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? పుట్టే సంతానం చనిపోవ, మీరు ఆల్రెడీ హింస చే అంటే మీరు కోడినో గొర్రెనో బర్రెనో ఆవునో ఏదో మీరు హింస చేశారు. అందుకోసమే పిల్లలు అంతెందుకండి ఫీల్ కావద్దు ఎవరి విషయంలో. సో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే, భారతదేశంలోనే గొప్ప కోచింగ్ సెంటర్లు, నారాయణ కోచింగ్ సెంటర్లు మీ అందరు తెలుసు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి నెల్లూరులో స్టార్ట్ చేశారు 1995 ప్రాంతాల్లో కావచ్చు. మరి ఆయన కొడుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, గుర్తుంది కదండి, ఘోర రోడ్డు ప్రమాదం. సో అందుకోసం హింస అంటే యాక్షన్, దెర్ ఈజ్ ఎ రియాక్షన్. సో అందుకోసమే ఏదైనా ఒక మనం చేసిన జీవితంలో అది మన పిల్లల రూపంలో వస్తుంది. పుట్టే సంతానము చనిపోవడం. సో ఇక ఏడవది చెప్పాను కదా, దైవ దూషణ గురు ద్రోహము. రెండు, గురు ద్రోహము, దైవ దూషణ. వీళ్ళకి చర్మ వ్యాధులు వస్తాయి, పాండు రోగము
ఓకే ఇక్కడ వరకు ఓకేనండి, క్లీన్ చేయనేది రైట్. సో అంటే నేను ఏం చెప్తున్నా, ఎవరిని భయపెట్టడానికి కాదు, ఎవరిని నిందించడానికి కాదు, మన జీవిత రహస్యం మనం తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సో ఇక్కడ మన జీవితంలో ఇక్కడ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ రెడ్ జోన్ ఉంది అని చెప్తే మనం చాలా జాగ్రత్తగా వెళ్తాము. సో తర్వాత 8వది, బ్రహ్మహత్యా దోషం వలన. బ్రహ్మహత్య దోషం వలన ఏం జరుగుతుంది అంటే మీరు అనొచ్చు, బ్రహ్మ మొన్న మేడం గారు కూడా అడిగారు, పద్మావతి మేడం గారు, బ్రహ్మహత్య దోషం అంటే ఏంటిది అంటే ఆవుని చంపడం కానీ, తర్వాత తల్లిదండ్రులను హింస చేయడం కానీ, తర్వాత అభార్షణ చేయడం కానీ, వీళ్ళకి బ్రహ్మహత్య దోషమే వస్తుందన్నమాట. దీన్ని ఆవును చంపడమే కాదు, మీకు ఆవును కొడుతుంటారు. మీరు కొన్ని చూడండి, మీరు కొన్ని ఋషుల సినిమాలు చూస్తుంటే ఆవును జస్ట్ గడ్డిపోస్తూ ఇట్లా, గౌతముడు అది స్టోరీ చూడండి మీరు, ఇట్లా ఇట్లా గడ్డి పోస్తూ కొట్టినందుకు పాపం వస్తుంది, బ్రహ్మహత్య పాత్ర. సో క్షయవ్యాధి వస్తుంది వీళ్ళకి, టీబీ క్షయరోగములు. అంతే, మీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారంటే మీ గత జన్మలో ఎన్నో పాపాలు ఉండుంటాయి నాకు తెలిసి. ఎప్పుడు సతాయిస్తున్నారు మీకు పోలీస్ స్టేషను, హాస్పిటల్, కోర్టు తిరుగుతున్నారంటే ఏదో ఒక పాపం ఉండుంటుంది. మీ కర్మ అది అనుభవించాల్సిందే. ఇక దేవతా పూజ వస్తువులు దొంగిలించుట, దేవత పూజా వస్తువులు దొంగిలించుట, అంటే ఇంత చిన్న దినానికే ఇంత కర్మ అనుభవిస్తే ఒక్కొక్కరు విజయమాలయ లాంటి వాళ్ళు కొన్ని 16,000 కోట్లు, 1,00,000 కోట్లు చేస్తే వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది. దేశంలో ఇంతమంది, దాదాపుగా 30 మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద స్కాములు, పెద్ద పెద్ద దోపిడీలు. వీళ్ళు ఎట్లా అనుభవిస్తారు, ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళ లిస్ట్. ఇంకా చిత్రగుప్తుని దగ్గర విచిత్రాలు ఉంటాయి, ఇంకా చిత్రగుప్తుని దగ్గర విషజ్వరాలు. అయ్యా గురుజీ, ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎంత తీసుకున్నా అదే విధంగా యజ్ఞ యాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ, తర్వాత టీటీడీ లాంటి వాటిల్లో భోజనశాలలకి విరాళాలు కానీ ఇలా ఇస్తూ పోతుంటారు కదా, మరి వాళ్ళ పాపం హరిస్తుందా లేకపోతే అదలానే ఎలికించబడుతుందా? అంత తొందరగా ఏం హరించదు, కొంచెం పాజిటివ్ ప్లస్ లోకి వెళ్తుంది. అంత త్వరగా ఏం పోతుంది, కొంచెం అప్పుడు 100 మిస్టేక్ చేసావు సరే, టీటీ కానీ, దానం కానీ, యజ్ఞాలు కానీ, గోల్డ్ పెంచడం కానీ ఒక 1+ వస్తుంది, అంటే 1 వచ్చింది అనుకోండి, 99 ఉంటుంది. ఇంకా అదంతా చేయాల్సిందే కదా 99. సో అట్లా అంటే ఇది పెంచుకోవాలి, ఒక తులారాసి లాగా, ఒక త్రాసు లాగా, మీకు త్రాసు ఉంటే ఇదిగో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి మొత్తం, అర్థమైందా? బ్యాలెన్స్ అంటే అది ఏ పాపానికి ఎంత పరిహారం అనేది తెలియదు కదా అసలు. ఇంకా తెలుస్తుంది ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా, కొన్ని రహస్యాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పర్సనల్గా తెలుసుకోవాలి, తర్వాత తెలుస్తుంది అవన్నీ కూడా. సో విష జ్వరాలతో బాధపడుతుంటారు వాళ్ళు. ఇక 10వది, ఇది పెద్ద జోక్ ఉన్నది, బెల్లం దొంగిలించా, బెల్లము, చక్కెర, టీ పొడిలు ఇవన్నీ దొంగిలిస్తారు. బెల్లం దొంగిలించిన అంటే ఇక్కడ ఏమి లేదు, మీరు తప్పు చేయొద్దు అనే చెప్తుంది ఇదంతా, పూర్వజన్మ, గత జన్మ. ఇది కూడా విషజ్వరాలతో బాధపడతారు. తర్వాత ఆయిల్ అంటే అది నెయ్యి కావచ్చు, తర్వాత దేనికైనా ఆయిల్ కావచ్చు, ఏదైనా లిక్విడ్స్. సో నూనెలు దొంగిలించిన, ఆయిల్ దొంగిలించిన. సో కంటి చూపు మందగించిన, అన్నపానాదులు
అపహరించిన. సో ఇది ముఖరోగములు వచ్చును, ముఖరోగములు రోగాలతో బాధపడును. సో ఇప్పుడు నేతిని గీ, సో కౌగీ కావచ్చు ఏదైనా కావచ్చు, గీ దొంగిలించిన మనకు దేహంలో పురుగులుండును, దేహంలో పురుగులుండును, పురుగులుండును. ఇది చాలా డాక్టర్లకు తెలుస్తుంది, ప్లాట్ హెల్మంతిస్ నిమాంటిస్ హెల్మంతిస్, మా శరీరంలో పురుగులు ఉంటాయి నులి పురుగులు అని, చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, బ్రెయిన్ కూడా పోతాయి. అవునా సార్ డాక్టర్ సాబ్ ఇంద్రశేఖర్? అవునా, చాలా బాధపడుతుంటారు వీళ్ళు, బక్కగా ఉంటారు, మా మొహం మీద తెల్లని మచ్చలు వస్తుంటాయి. మేము అప్పుడెప్పుడో 96లో ఇంటర్మీడియట్లో చదువుకున్నాం ఇవన్నీ, ప్లాటి హెల్మంతిస్ నిమాటి హెల్మంతిస్ అని ఇవన్నీ పురుగులు ఉంటాయి ఇవన్నీ. సో ఆ పిల్లలు బాగా తింటుంటారు కానీ అందరూ ఏమంటారంటే, అరే బిడ్డ ఏం తింటున్నావు, దయ్యం పట్టిందా, తినేది తింటున్నావు తినేది తింటున్నావు, ఎక్కడ పోతుందంటే ఆ లోపల పురుగులు అన్ని తినేస్తున్నాయి, ఆ బ్రెయిన్కి పోతే ఇంకా చనిపోతారు, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. సో అట్లా ఇక మెయిన్ ఏంటిది, గోహత్య, ఆవులను గోహత్య చేస్తే చాలా చేస్తున్నారు కదా ఇప్పుడు గోహత్య అంత చాలా మంది. సో మన యోగి ఆదిత్యనాథ్ చట్టం చేశాడు అక్కడ, గోహత్య చేస్తే జైలు శిక్షణ అంతే ఇంకా. సో కుష్టి రోగంతో గోహత్య చేస్తే శ్వేత కుష్టి, కుష్టి రోగములు రోగాలతో రోగాలతో బాధపడతారు. సో ఇక్కడ వరకు ఓకే, క్లీన్ చేయన్నా రహిస్తున్నారుగా, ఓకే రైట్. సో ఇంకా మనకు ఒక 4-5 ఉన్నాయి, అంటే ప్రతిదానికి ఉంటుంది, మీకు గరుడ పురాణమే దీనికి బేసు. సో అది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి, గరుడ పురాణం చదవాలి. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత గరుడ పురాణం చదువుతుంటారు, అట్లా కాదు. మనం కొన్ని తెలుసుకోవాలంటే మనం తప్పులు చేయద్దు, మన జీవితంలో ఉంటే అది చదువుకోవాలి. సో 15, తల్లిదండ్రులను హత్య చేస్తే, జరుగుతున్నాయి కదా బ్రేకింగ్ న్యూస్లు, క్రైమ్ న్యూస్లు, నన్ను హత్య చేస్తే చేసిన 15 మహాకుష్టి రోగం వస్తుంది వాళ్ళకి. మహాకుష్టి రోగం అయ్యా, ముఖ కుష్టి రోగం ఎక్కడ 15 ముఖ కుష్టి రోగం అనుకుంటా, లేదు లేదు తల్లిదండ్రులు గోహత్యనేమో 14, గోహత్యనేమో 14, ఈ తల్లిదండ్రులేమో 15, మహాకుష్టి రోగము. ముఖ రోగంలేమో అన్నపాద అన్నపానాదులు అపహరిస్తే, ఓకేనా. ఇక నెక్స్ట్ 16, వెండి, ఇవి బాగా జరుగుతాయి, వెండి బంగారము, బంగారము దొంగిలించిన. అంటే ఈ వీడియో చూసి నేనేమంటున్నానంటే, కనీసం ఒక్కరు మారినా ఈ వీడియో ఫలితం మారినట్టే, కనీసం ఒక్కరు మారినా ఓహో ఈ జన్మ ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి అని. సో ఇది సంతానానికి అరిష్టం కలుగును, వెండి బంగారం తొలగిస్తే సంతానానికి అరిష్టం కలుగును. సో నెక్స్ట్ పాలు పెరుగు కూడా దొంగతనం చేస్తారు, పాలు పెరుగు చేస్తారు కదా, చిలిపి దొంగతనాలు, పాలు ఆయన వెళ్ళండి, ఆయన ఆల్రెడీ చిలిపి కృష్ణ వచ్చేసింది కదా, దొంగిలించిన కడుపు నొప్పితో బాధపడతాడు, జాగ్రత్త మరి, విచిత్రాలు విచిత్రం ఉంటాయి కడుపు నొప్పి. ఇప్పుడు డాక్టర్ సాబ్ తణుకులో పేషెంట్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసింది, కడుపు నొప్పి ఉందంటే ఏమైనా పాలు గిట్ట దొంగతనం చేసాడు, ఏంటండి పాలు పెరిగి దొంగతనం చేశారా, అలా అనకండి, వాళ్ళు ఫీల్ అయిపోతారు, లేదండి బాధ
బాధపడుతుంటారు. కడుపు నొప్పి రావడానికి మూడు కారణాలు ఉన్నాయండి, టైం అయిపోతుంది కానీ కడుపు నొప్పి రావడానికి. చెప్పండి. గురుజీ, సమాజాన్ని చక్కదిద్దాలని ఒక ఫిలిం లా పురాణ డాక్టర్ అని పెట్టాలి. పురాణమైన పురాణ డాక్టర్, పురాణ డాక్టర్ దగ్గరికి పోతే ఏంటంటే ఎందుకు వస్తుంది వ్యాధి అని తెలుస్తుంది. మూలం మూలం. అవును, పురాణాన్ని గరుడ పురాణాన్ని ఖచ్చితమైన విద్య ప్రవేశపెట్టాలి విద్యాశాలలో. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ప్రయాణంలో కూడా దొంగతనాలు జరుగుతాయి కదా, ప్రయాణంలో నాకు జరిగినాయి ఆల్రెడీ. 2012 మార్చి 1వ తారీఖు 2వ తారీఖు ఇప్పుడు 3వ తారీఖు 3వ తారీఖు అనుకుంటా, 2012 3వ తారీఖు 3వ నెల మొత్తం సర్వం దోషించారు కుంభమేళ దగ్గర అలహాబాద్లో. ఇక్కడ దొంగతనం జరిగింది మా ప్రయాణంలో. మాకే మోక్ష ఉంది, రమేష్ ఉన్నాడు, నేనున్నాను. సో ప్రయాణంలో ప్రయాణికులు దొంగిలించుకోవడం వల్ల అంతు పట్టని రోగాలతో బాధపడను. విచిత్రం ఏంటంటే అది 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, ఇదండి పాండురంగ గురూజీ అంట, ఈ పర్సు ఏటీఎం కార్డులు ప్యాన్ కార్డులు ఇటు ఉన్నాయి అని. మళ్ళీ మొన్న అంటే అది ఎప్పుడు 2012 జరిగింది, మొన్న మా నిజామాబాద్ మా కామరే మా మైబ్నార్ తెలంగాణ కల్చరల్ రిపోర్టర్కి ఫోన్ చేశారంట. అంటే ఆయన నంబర్ ఉన్నదేమో, ఫోను పోయింది చిన్న ఫోను, తర్వాత పేటిఎం మన ప్యాన్ కార్డు బ్యాంక్ కార్డులు 4000 రూపాయలు అన్నీ పోయినాయి, సర్వం దోషేశారు మొత్తం. అది కుంభమేళ పోయినప్పుడు వాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి 4000 పెట్టింది కాబట్టి పోయినాయి. 4000 పెట్టింది కాబట్టి పోయింది. ఇక పోయేదంటే పోతాయి కదా అవి. సో అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు చేసిండ్రు, మొన్న 2 ఇయర్స్ క్రితం మా మైపునారు విలేకరికి ఫోన్ చేసిండ్రు, సార్ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరో రైల్వే స్టేషన్ దగ్గర ఇది పడిపోయినట్టుంది, పడిపోవడం ఇక్కడ ఆ నంబర్లు అన్నీ తీసేస్తాము, అవన్నీ కార్డ్స్ అన్ని మళ్ళీ కొత్తది తీసుకున్నాం, ఇవన్నీ చేసుకున్నాం అంటే చెప్తున్నా. అంటే వానికి ఏం రోగం వచ్చిందో, నా పరిస్థితి దొంగతనం చేసిన తర్వాత అంతుపట్టని అన్ని రోగాలు వచ్చినట్టే నాకు తెలిసి అంత నష్టం జరిగి ఉంటుంది. గురువు కదా ఇంకా అసలు 1 రూపాయి ఏం చెప్పాను, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితహ అని. వానికి ఎన్ని రోగాలు వచ్చి ఉంటే వాడు బాధపడి మళ్ళీ ఫోన్ చేసి ఉంటాడు, ఇది పార్సల్ పంపించమని. పార్సల్ ఏం చేస్తుందో, అది పార్సల్ పంపితే ఏం చేస్తావు, అది అయిపోయింది కదా అంతా. సో అట్లా ప్రయాణంలో కావచ్చు, ఎక్కడైనా కానీ మనకు దొంగలు దోపిడీ ఏదైనా జరిగినా కానీ మన జీవితంలో ప్రమాదాలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ జన్మలో రావచ్చు, లేదంటే ఇంకో జన్మలో రావచ్చు, రావడం మాత్రం ఖచ్చితంగా తథ్యము అనేది తెలుసుకోవాలి. మనకు జరిగేటి అన్నీ కూడా మన కర్మ, మన జన్మ, తప్పనిసరిగా మన జీవితంలో ఇవి ఋషులు అంతా ఏర్పరిచారండి, ఒక ఒక సిలబస్ ఏర్పరిచారు. బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థుడు ఎలా ఉండాలి, వానప్రస్థుడు ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సో మా దగ్గర అయితే ఇక్కడ హైదరాబాద్లో పెద్ద సద్దుల బతుకమ్మ, ఈరోజు రేపు విజయదశమి, రేపు కూడా ఉంటుంది క్లాసు. సో విజయదశమికి మీ విజయ గాథలు. రేపు మాది కొత్త బ్రాంచ్ ఓపెనింగ్, మీరు చెప్పారు 15 ఓపెన్ చేయమని, 15 వరకే ఆగా నేను. ఆల్ ద బెస్ట్. ఒక్క నిమిషంలో మీరు మీ విజయదశమి విజయ గాథలు 1 నుంచి 5 నిమిషాలు ఒక వీడియోలు పంపించండి, అవి అప్లోడ్ చేస్తాం. రేపటి నుంచి ఒక శీర్షిక స్టార్ట్ అవుతుంది, అదొక ఇన్స్పిరేషన్ ఉండాలి అందరికీ. విజయదశమి నుంచి విజయ గాథలు, మాతో 1 నెల నుంచి 11 సంవత్సరాలు ట్రావెల్ చేసిన అందరి శిష్యులది, మా యూట్యూబ్లో కూడా ఫాలో చేసే వాళ్ళకి ఇది ఒక నిమిషం నుంచి 5 నిమిషాలు మీ ఇన్స్పిరేషన్ స్టోరీస్ పంపించండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. జై హో భారత్.